2 సంవత్సరాల తర్వాత తల్లిని చూడడానికి వెళ్ళిన బిడ్డ. ఇది కేజీఎఫ్ సినిమా అనుకోకండి, ఇది లోటస్ పాండ్ సినిమా. జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల తర్వాత విజయమ్మను చూడడానికి లోటస్ పాండ్కి వెళ్ళారట. అయితే ఆయన హైదరాబాద్ వెళ్తున్నది కేసీఆర్ని పరామర్శించడానికి అని మొత్తం అన్ని మీడియాస్లో కూడా వచ్చేసింది. అయితే వాస్తవానికి ఆయన హైదరాబాద్ వెళ్ళేది ముఖ్యంగా విజయమ్మను కలవడానికే. డైరెక్ట్గా విజయమ్మను కలవడానికి వెళ్తానంటే బాగోదు కాబట్టి కేసీఆర్ గారిని వంక పెట్టుకుని ఆ వంకను ఇలాగ వెళ్ళాడనేది ప్రజలందరూ అభిప్రాయం అండి. ఎందుకంటే అదే రోజున షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరింది. కాంగ్రెస్ పార్టీలో చెల్లి చేరగానే తల్లి గుర్తొచ్చింది జగన్కి. 2 సంవత్సరాల నుంచి కనీసం మొఖం చూడడానికి కూడా వెళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ చెల్లి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరిందో అదే రోజు వెళ్ళాడంటే తల్లి మీద ప్రేమతో వెళ్ళాడంటారా, తల్లిని బెదిరించడానికి వెళ్ళాడంటారా, ఒకసారి ఆలోచించి చెప్పండి. అయితే ఎక్కువ మంది ప్రజలు మాత్రం తల్లిని బెదిరించడానికి వెళ్ళాడు జగన్ అని అభిప్రాయపడుతున్నారండి. ఎందుకంటే రేపొద్దున షర్మిల అక్కడి నుంచి అయినా పోటీ చేస్తే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నువ్వే పోటీ చేయాల్సి ఉంటుంది అని బెదిరించాడు అన్నట్టు కొంతమంది చెప్పుకుంటున్నారు. చెల్లిని ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీని వదిలి మర్యాదగా హైదరాబాద్లో కుక్కిన పేరులో ఉండకపోతే తెలుసు కదా అని బెదిరించాడని మరికొంతమంది అనుకుంటున్నారు. ఇంతకీ ఇద్దరు మీరే అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పొరపాట్లు, ఆయన చేసిన అన్యాయాలు, రాష్ట్రానికి ఆయన చేసిన అప్పులు, ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ, ఒక నిరుద్యోగ ఉద్యోగం కానీ, ఈ రాష్ట్రానికి ఒక కొత్త ఇండస్ట్రీ రావడం కానీ ఏమీ జరగలేదు. రాష్ట్రం 30-40 సంవత్సరాలు వెనక్కపోయింది. అమరావతిని సర్వనాశనం చేశారు, పోలవరాన్ని నాశనం చేశారు, ప్రత్యేక హోదా తీసుకురాలేదు, ఉన్న స్టీల్ ప్లాంట్ని అమ్మించేశారు, పోర్టులన్నీ కూడా అదానికి ఇచ్చేశారు. ఇలా మొత్తం రాష్ట్రాన్ని మొత్తం తాగడ పెట్టేసి అమ్మేసిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ చీకూడేస్తున్నారండి. చీకూడేస్తుంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడక్కడ మీటింగులు పెట్టుకుని, లేదండి నేను చాలా బాగా పరిపాలించాను, నేను మీకు రోజుకు 30 రూపాయలు ఇచ్చాను, మీరు నన్ను మర్చిపోతున్నారు, మీకు ఆ 30 రూపాయలు వద్దా అని పాపం అతని మాటలు అని చెప్పుకుంటున్నాడు. అయినా ఇక ప్రజలెవరూ ఆయన మీటింగుల్లో కూడా ఉండకుండా ఆయన మీటింగ్ స్టార్ట్ అయినాయని బార్గెట్లు దూ పారిపోతున్నారు. అందుకని జగన్ అన్న ఓ ప్లాన్ వేశాడు, అబ్బాయి బాయ్ ఇలా చెప్తే వీళ్ళు వినరు, వీళ్ళు ఎక్కువ సినిమాలు అంటే ఇష్టం కాబట్టి జనాలకి ఓ తప్పుడు సినిమా చేయించేసి అందులోని అబద్ధాలు పెట్టించేసి సినిమా రూపంలో రిలీజ్ చేద్దామని ఆ ఎవడైతే ఆర్జీవి గారు మూలం పడిపోయిన నక్కు ఉంది కదా ఆర్జీవి, ఆర్జీవి గారికి డబ్బులు ఇచ్చి సినిమా తీయించారు. సినిమా తీస్తే నారా లోకేష్ గారు కోర్టుకు వెళ్ళారు. అదేంటండి ఆడు ఎవరన్నా సినిమా తీస్తే నిజాలు చెప్పమానండి, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు, ఇక్కడ జరిగింది ఏంటి అక్కడ చూపించేది ఏంటి, ఇక్కడ సిబిఐ ఏమో జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేయడానికి సిబిఐ చెప్తుంటే ఆ అన్యాయాలన్నీ అతను చేయలేదని చెప్తున్నాడు ఏంటి, దానికి తెలుగుదేశం పార్టీ కారణం అని చెప్తున్నాడు ఏంటి అని కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి ఆధారాలన్నీ సబ్మిట్ చేయడంతో కోర్టు కూడా అవును నిజమే కదా, ఏట్రా ఇదేం పని రా ఇదేం బతుకురా ఆర్జీవి, నువ్వు డబ్బులు ఇస్తే ఎవరి సంఘం నాకెత్తావు ఎదవా పనికి మాలిన అదవా అని తిట్టగానే తిట్టినట్టు ఆ సినిమాని ఆపేశారు. కనీసం ఓటీటీలో కూడా రిలీజ్ అవ్వకుండా ఆపేశారు. అందుకని అండనే జగన్ అన్న ఆ సినిమా ఆగిపోతే ఇంకో సినిమాలో అన్నా సరే నేను అబద్ధాలు చెప్పించేయాల్సిందే జనాలకి, నేను ఏదో పెద్ద గొప్ప ఉండని తీయించేసుకోవాల్సిందే, నేను ఏ తప్పు చేయకుండానే నన్ను సోనియా గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టించేశారని జనాలు నమ్మించేయాల్సిందే అంటూ సెంటిమెంట్ సీన్లు పెట్టి యాత్ర 2 అనే సినిమా రిలీజ్ చేస్తున్నాడండి. యాత్ర 2 ఒకటి అది ఏవయా నేను నా తెలియగడుగుతాను, సినిమాలు చూసి జనాలు మోసపోయే పరిస్థితులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. సినిమాలో ఎవడో ఓ యాక్టర్లు డైరెక్టర్లు వచ్చేసి నేను రాజశేఖర రెడ్డిని నేను జగన్మోహన్ రెడ్డిని మేమిద్దరు చాలా మంచోళ్ళు అంటే నిన్ను మంచోడు అనుకుంటారా, ఏంటండి ఈ బతుకు, ఇలాంటి బతుకు పగడ కూడా రాకూడదండి. యాత్ర 2 అని చెప్పి అందులో కొన్ని సీన్లు కూడా రిలీజ్ చేశారు. బా మహా సెంటిమెంటల్ సీన్లు ఉన్నాయి. ఎవరో ఒక ఆయన బ్లైండ్ అంటే కళ్ళు లేని ఆయన ఇలా జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టు కూర్చున్నాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఏంటి ఎక్కడ కూర్చున్నావు నువ్వు అంటే నేను మా రాజశేఖర రెడ్డి బిడ్డ కోసం కూర్చున్నాను అన్నాడు ఆయన. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అడుగుతాడు మరి నువ్వు ఇక్కడ కూర్చుంటే ఆయన వచ్చినా నీకు తెలియదు కదా అని, ఆయన ఆయనకి నేను తెలియపోవచ్చు కానీ నేను ఇక్కడ కూర్చున్నాను ఆయనకి తెలుస్తుంది కదా, మాలాంటి వాళ్ళు ఆయన వెనకాల ఉన్నాము అని ఆయన తెలుస్తుంది కదా. బాబా బాబా ఏం సీన్ అండి. ఆ సీన్తో పాటు ఇంకోటి ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద ఏదో 100 కోట్లు తినేశాడని మీరు తప్పుడు ప్రచారం చేయండి అని చంద్రబాబు గారు చెప్తున్నట్టు, ఆయన ఎలాగన్నా అరెస్ట్ చేయండి అని సోనియా గాంధీ గారు తప్పుడుగా ఆయన అరెస్ట్ చేయండి అని చెప్తున్నట్టు, ఓరేని అమ్మ అబద్ధాలు కానీ ఎవరు నమ్ముతాడు రా. ఇంకా సిబిఐ ఏమో క్లియర్గా ఛార్జ్షీట్లు వేసి అరే బాబు నువ్వు పలన ఒడి దగ్గరికి ఎంత తీసుకున్నావు లంచం, ఆ లంచాన్ని ఇగో ఈ సాక్షి మీడియాకి తరలించో లేదా భారతీయ సిమెంట్స్కి తరలించో, దానికి ప్రతిఫలంగా ఇక్కడ గవర్నమెంట్ భూములు పట్టుకెళ్ళి అడికి ఇచ్చావు అని అంత క్లియర్గా ఛార్జ్షీట్లు వేసి 16 నెలలు జైల్లో దోసెత్తే సినిమా తీసేసి సినిమాలో డైలాగులు చెప్పించేస్తే జనాలు ఎర్రి గొర్రెలను నమ్మేసి వచ్చి 24లో ఓట్లు వేస్తారా, ఏంటండి ఇంత దిగజారిపోతున్నారు రోజు రోజుకి. ఈ వైసీపీ వాళ్ళు లేకపోతే జగన్ రెడ్డి గారి ఈ ఆలోచనలు ఏంటి, రోజు రోజుకి ఇంకే దారి లేక జారిపోతున్నప్పుడు ఇంకేది పట్టుకోవాలి, ఇలాగే ఏదో తప్పు ఉంటే దాన్ని పట్టుకుంటాం కదా, అలా ఏదో దాని మీద ఆధారపడి బతికేద్దాం గెలిచేద్దాం అబద్ధాలు చెప్పేద్దాం. ఇక అబద్ధాలు నడవు కదండి, అబద్ధం ఒక్కసారే నెగ్గుతుంది.
నిజమేంటో తెలిసేదాకా. ఒక్కసారి నిజమేంటో తెలిసాక ఇక అబద్ధానికి బ్రతుకుండదండి. అబద్ధం ఆయుష్ చాలా చిన్నదే. 2019లో అబద్ధం ఆ ద్వారానే మీరు నెగ్గారు. దాని ఆయుష్ 5 సంవత్సరాలే అయిపోయింది సినిమా. మీరు 100 సినిమాలు తీసుకున్నా మీకు డిపాజిట్లు కూడా రావు జగన్ గారు. అయ్యి ఉంటాను సార్.